టీవీ న్యూస్. ముందుగా ముఖ్యాంశాలు. మున్సిపల్ వార్డుకు నామినేషన్ దాఖలు చేసిన నాంద్యాల ఎమ్మెల్యే సతీమణి, శిల్పా నాగిని రెడ్డి. నేటితో ముగిసిన మున్సిపల్ నామినేషన్ల గడువు. వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు. ప్రజలు ప్రలోభాలకు గురి కావద్దన్న మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి. వైద్యులు. ఎంపీటీసీ నామినేషన్ల తుది జాబితాను విడుదల చేసిన ఆర్వో రమణయ్య. స్థానిక 36వ వార్డుకు నాంద్యాల శాసనసభ్యులు శిల్పా రవిచంద్ర కిషోరెడ్డి సతీమణి, శిల్పా నాగిని రెడ్డి శుక్రవారం తమ నామినేషన్ను దాఖలు చేశారు. ఈ సందర్భంగా శిల్పా నాగిని రెడ్డి మాట్లాడుతూ, నంద్యాలలో ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నంద్యాలను అభివృద్ధి పథంలో తీసుకెళ్తున్నారని, ప్రజల సమస్యలే ధ్యేయంగా ముందుకెళ్తున్నామని పేర్కొన్నారు. ప్రజలకు అన్ని సంక్షేమ పథకాలు అందించాలని అధికారులకు సూచించామని, వారి సేవే లక్ష్యంగా ఉంచుకున్నామని పేర్కొన్నారు. అలాగే నంద్యాల చైర్మన్ పదవిని కైవసం చేసుకుంటామని తెలిపారు. జగనన్న చేసిన అభివృద్ధే కౌన్సిలర్లను విజయకేతనం ఎగరవేయడానికి కృషి చేస్తాయని అన్నారు.
ఈరోజు నంద్యాల పట్టణము 36th వార్డ్ నుంచి నేను కౌన్సిలర్గా వైఎస్ఆర్సీపీ తరఫున నామినేషన్ జరిగింది. తప్పకుండా మరొకసారి మేము మున్సిపాలిటీలో కూడా వైఎస్ఆర్సీపీ జెండాని ఎగరేస్తామని గట్టి నమ్మకంతో ఉన్నాము. నంద్యాల పట్టణంలోని మున్సిపాలిటీకి నేటితో నామినేషన్ల గడువు ముగిసింది. చివరి రోజైన శుక్రవారం మున్సిపాలిటీ కార్యాలయం నామినేషన్ల అభ్యర్థులతో కిక్కిరిసింది. ఈ సందర్భంగా మున్సిపల్ కమిషనర్ వెంకటకృష్ణుడు మాట్లాడుతూ పట్టణంలో మొత్తం 42 వార్డులు ఉన్నాయని, వార్డుల కోసం గత 3 రోజుల నుండి నామినేషన్లు దాఖలు అయ్యాయని పేర్కొన్నారు. మొత్తం 42 వార్డులకు గాను 371 నామినేషన్లు దాఖలు అయ్యాయని, 2 రోజుల్లో తుది జాబితా విడుదల అవుతుందని అన్నారు. అనంతరం నామినేషన్లు వేసిన వైసీపీ అభ్యర్థులు మాట్లాడుతూ నంద్యాల మున్సిపాలిటీ చైర్మన్ పదవిని కైవసం చేసుకుని శిల్పా కుటుంబానికి కానుకగా అందిస్తామన్నారు. ఈరోజు 18th వార్డు నుండి మాజీ మున్సిపల్ చైర్మన్ దేశం సులోచన తన నామినేషన్ దాఖలు చేశారు. అలాగే సాయిరాం రెడ్డి, మున్నా, జాకీర్, అనూష, టీడీపీ, కాంగ్రెస్, జనసేన, బీజేపీ పార్టీల నుండి నామినేషన్లు దాఖలు అయ్యాయి. ముఖ్యంగా నంద్యాల మున్సిపాలిటీకి సంబంధించి 11, 12, 13 ఈ 3 రోజుల్లో కూడా నామినేషన్కి సంబంధించి 371 నామినేషన్లు ఇప్పటి వరకు మనకి నమోదైనవి. ఈరోజు 3 గంటలతో నామినేషన్ ఫారం ముగిసింది. కాబట్టి ఈ 371 నామినేషన్లని స్క్రూటినీ చేసే కార్యక్రమం రేపు ఉదయం 11 గంటలకి మున్సిపల్ కార్యాలయంలో ఉన్నటువంటి 10 ఎలక్షన్ ఆఫీసర్ ఆధ్వర్యంలో 10 రూములు జరుగుతూ ఉంటుంది. కాబట్టి ఎవరైతే 371 నామినేషన్లు వేశారో వాళ్ళందరూ కూడా రేపు ఉదయం 11 గంటల నుంచి హాజరైతే కనుక స్క్రూటినీ కార్యక్రమాన్ని చేస్తారు. ఆ తర్వాత స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఈరోజు సాయంత్రం 5 గంటల టైం 6-7 వచ్చిన 5 గంటలలోపు డిస్ట్రిక్ట్ ఎలక్షన్ అథారిటీకి అన్ని రాజకీయ పార్టీలు కూడా వాళ్ళ యొక్క ఫామ్ ఏ సమర్పించి ఉంటాయి, అవన్నీ మా కాపీలు వస్తాయి. ఫామ్ బి అనేది మాత్రం మనకి 16వ తేదీ సోమవారం రోజున స్క్రూటినీ జరుగుతూ ఉంది. విత్డ్రాయల్స్ ఉన్నాయి. సోమవారం విత్డ్రాయల్స్ సాయంత్రం 3 గంటల వరకు విత్డ్రా చేసుకోవచ్చు. రేపు స్క్రూటినీ అయిపోయిన తర్వాత ఈ యొక్క నామినేషన్ల ఉపసంహరణ అనేది సోమవారం సాయంత్రం 3 గంటలలోపు చేసుకోవచ్చు. 3 గంటలలోపు దీనికి సంబంధించిన ఫామ్ బి కూడా అన్ని రాజకీయ పార్టీలు కూడా సంబంధిత ఎలక్షన్ ఆఫీసర్కి ఇవ్వాలి. అంటే మన దగ్గర 10 మంది ఎలక్షన్ ఆఫీసర్ ఉన్నారు. ఏ వార్డుకు సంబంధించి ఆ వార్డుకు సంబంధించిన ఎలక్షన్ ఆఫీసర్కి మాత్రమే ఇంక్ సైన్డ్ ఉన్నటువంటి ఫామ్ బిని సోమవారం సాయంత్రం 3 గంటలలోపు ఇవ్వాలి. 3 గంటల తర్వాత వాళ్ళకి సంబంధించినటువంటి ఈ యొక్క ఉపసంహరణ కూడా ముగిసింది. కాబట్టి 3 గంటలకి మనము ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్ని మనం ప్రకటిస్తాం. కాబట్టి దీనికి సంబంధించి ఈరోజు వచ్చినటువంటి మొత్తం 3 రోజులు వచ్చినటువంటి 371 నామినేషన్లు ఒకసారి పరిశీలిస్తే కనుక ప్రధానంగా బీఎస్పీకి సంబంధించి ఒక్క నామినేషన్ కూడా నమోదు కాలేదు. అదేవిధంగా ఎన్సీపీకి సంబంధించి కూడా ఒక్కటి కూడా మనకి నామినేషన్ ఇవ్వలేదు. బీజేపీకి సంబంధించి 26, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియాకి సంబంధించి 2, కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా మార్క్స్కి సంబంధించి 3, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సంబంధించి 15, తెలుగుదేశం పార్టీకి సంబంధించి 107, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి 117, జనసేనకి సంబంధించి 6, ఇండియన్ యూనియన్ ఆఫ్ ముస్లిం లీగ్కి సంబంధించి 6, ఇతరత్ర స్టేట్ ఎకన పార్టీలు 18, ఇంకొకటి 7 నామినేషన్ వేశారు. ఇండిపెండెంట్స్ 64 మంది, టోటల్గా 371 నామినేషన్ వేశారు. వీరికి సంబంధించి ఏ ఏ వార్డుల్లో ఎన్నెన్ని వేశారనేది కూడా మీకు ఇప్పుడు లిస్ట్ ఇస్తాము. రెండోది, ఇప్పటివరకు మాకు వచ్చే సమాచారం ప్రకారం ఈ యొక్క మున్సిపాలిటీ ఏ ఒక్క వార్డులోనూ కూడా ఏకగ్రీవంగా అవ్వలేదు. ప్రతిచోట కూడా పోటీ ఉన్నట్టు కనపడుతుంది. రేపు మనం స్క్రూటినీ నెక్స్ట్ మండే రోజున మనకు ఉపసంహరణ ఉంటుంది. ఆ తర్వాత మాత్రమే సోమవారం సాయంత్రం 3 గంటలకి ఫైనల్ లిస్ట్ ఆఫ్ కంటెస్టింగ్ క్యాండిడేట్స్ ప్రకటిస్తాం. ఈరోజు నేను మున్సిపాలిటీ నుండి 18th వార్డు నుండి ఈరోజు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా 18th వార్డులో ఉండే ప్రజలందరికీ కూడా నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మిమ్మల్ని ఓటు వేయమని కూడా నేను అడగను, ఎందుకంటే నా పీరియడ్లో నేను చేసిన డెవలప్మెంట్ చూసి మాత్రమే నాకు ఓటు వేయాలని కూడా నేను చెప్తా ఉన్నాను. నేను
నిజంగానే హార్డ్ వర్క్ చేసే టౌన్ ఒక డెవలప్మెంట్కి తీసుకొచ్చానని మీరు అనుకుంటేనే నాకు ఓటు వేసి వేయించి గెలిపించమని చెప్పేసి నేను మరీ మరీ కోరుకుంటాను. పార్టీ ఆవిర్భావం నుంచి కూడా నేను ఒక క్రమశిక్షణ గల సైనికునిగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నందుకు గాను పార్టీ గుర్తించి ఈరోజు నాకు ఈ అవకాశం కల్పించింది. ఖచ్చితంగా దీన్ని బొమ్ము చేయకుండా భారీ మెజార్టీతో మేమందరం కూడా గెలిపించుకొని పార్టీకి గిఫ్ట్గా ఇస్తామని చెప్పేసి కూడా చెప్తున్నాము. కరెక్ట్గా నిన్న పార్టీ ఆవిర్భావం 10 సంవత్సరాలైంది. అదే రోజు మాకు సీటు కేటాయించడం కూడా పార్టీని నమ్ముకునే వారికి కొంచెం ఆలస్యమైనా సరే జగన్మోహన్ రెడ్డి గారు శిల్పా కుటుంబం ఖచ్చితంగా ఉన్నత స్థానం కలిగిస్తుందని మేము కూడా వాళ్లకు లాయల్గా ఆనెస్ట్గా ఎఫిషియెంట్గా పనిచేసి ఈ యొక్క ఎన్నికను భారీ మేడితో గెలిపిస్తామని చెప్పేసి కూడా తెలియజేసుకుంటాం. మా నాయకుడు శిల్పామోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో మరియు మా ఎమ్మెల్యే రవిచంద్ర కిషన్ రెడ్డి గారు ఆశీస్సులతో నేను నిలబడడం జరుగుతుంది. గతంలో కూడా 2004 నుండి 2009 వరకు మరియు 2014 నుంచి 2018 వరకు శిల్పామోహన్ రెడ్డి గారు ఆశీస్సులతో 2 సార్లు నేను చేయడం జరిగింది. మళ్ళీ ప్రజలు ఆశీర్వదించి ఈరోజు మళ్ళీ సీటు నాకు ఇవ్వడం జరిగింది. ఈరోజు నేను జగనన్న ప్రవేశపెట్టిన కార్యక్రమాలన్నింటినీ ప్రజలకు తీసుకొని వెళ్ళి ఖచ్చితంగా అఖండ మెజారిటీతో గెలిపించుకొని శిల్ప కుటుంబానికి బహుమతిగా ఇస్తామని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను. అందరికీ నమస్కారం. ఈరోజు 29వ వార్డు నుంచి వైఎస్ఆర్సిపి అభ్యర్థిగా పోటీ చేస్తున్నాను. గతంలో తుడిలో ఓడిపోవడం జరిగింది. కానీ శిల్పమోహన్ రెడ్డి వాళ్ళకు దయతో కోఆప్షన్ వచ్చింది. దానివల్ల 29వ వార్డులో ఎన్నో అభివృద్ధి కార్యక్రమాలు చేశాము. ఆ నమ్మకంతోనే ఈరోజు శిల్పమోహన్ రెడ్డి గారు మరియు మన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కేజ్రీవాల్ రెడ్డి గారి ఆశీస్సులతో ధైర్యంగా ఎంతో దృఢ నమ్మకంతో వాటిలో ప్రజల ముందుకు వెళ్తున్నాను. అందరి ఆశీస్సులతో గెలుపు పొందుతానని అఖండ మెజార్టీ గెలుపుతానని నమ్మకం ఉంది. 26వ వార్డు చామనగర్ దేవనగరు. చామనగర్లో శిల్పమోహన్ రెడ్డి గారు మన రవిచంద్ర కిషోర్ రెడ్డి గారు కానీ ఆయన ఆధ్వర్యంలో మేము మంచిగా అభివృద్ధి చేసినాము. చేసినందుకు మాకు శిల్పమోహన్ రెడ్డి టికెట్ ఇచ్చారు. టికెట్ ఇచ్చినందుకు మేము నామినేషన్ చేస్తాము. ఈరోజు ప్రజలు మాకు దీని తోడి ప్రజలందరికీ ఓట్ చేయమని కోరుతున్నాను. వార్డుల అనుష అనే నేను 15వ వార్డు నుంచి పోటీ చేయడం జరుగుతున్నది. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు శిల్ప కుటుంబానికి మరియు జగన్మోహన్ రెడ్డి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. 1వ వార్డు తరఫున ఈరోజు వైసీపీ క్యాండిడేట్గా నేను నాకు అవకాశం ఇచ్చి నా ప్రజలందరూ నన్ను ఆహ్వానించి ఈరోజు నాకు ఘనంగా నామినేషన్ చేసినందుకు ధన్యవాదాలు. పార్టీ కోసం కానీ మెయిన్ నాకు కావాల్సింది ప్రజల అభివృద్ధి, వార్డు అభివృద్ధి, మంచి పాలనలో ఈ 4 ఏళ్ళు మంచిగా ఉండాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా శిల్పమౌండి కుటుంబానికి అందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ తెలియజేస్తున్నాను. మాకు ఈరోజు మన గౌరవనీయులైన మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు డబ్బులకు మందులకు ప్రభావ పడకుండా ఎవరైనా పేదరికంలో ఉన్న ప్రతి పాత కార్యకర్తను ఒక నాయకుడిని చేయాలని అంకణంతో అదే పనిగా మన యొక్క రాజకీయ గురువు అయినటువంటి శిల్పామోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్సీపీ నుంచి నేను పార్టీకి నమ్ముకొని ఉన్నందుకు పార్టీకి నమ్ముకుంటూ అదే పనిగా శిల్పామోహన్ రెడ్డి గారిని నమ్ముకుంటూ ఇన్నేళ్ళుగా ఉన్నందుకు నన్ను పేదవాళ్ళైనా నన్ను గుర్తించి ఈరోజు నాకు టికెట్ ఇవ్వడం జరిగింది. వాళ్లకు అండగా ఉండి ప్రతి ప్రజలకు చేదోడు వాదోడుగా పనిచేసి వార్డులో ప్రతి ఒక్కరికి న్యాయం చేసి ఖచ్చితంగా విజయం సాధిస్తానని ప్రజల యొక్క ఆశీస్సులు మా మీద ఉండాలని వాళ్ళ యొక్క ఆశీస్సులతో ఖచ్చితంగా గెలుపు సాధించాలని కోరుకుంటూ ఈ కృత వాళ్ళ యొక్క వార్డు ప్రజలకందరికీ నాకు ఇచ్చిన రాజకీయ నిరూపణి శిల్పమోహన్ రెడ్డి గారికి మా ప్రియమైన ఎమ్మెల్యే శిల్ప రవిచంద్ర కిషోర్ రెడ్డి గారికి హృదయపూర్వక నమస్సుమాంజలు తెలుపుకుంటున్నాను. 12వ వార్డు తరఫున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున నేను కైప గోపాల్ రెడ్డిని ఈరోజు నామినేషన్ చేశాను. అత్యధిక మెజార్టీతో గెలుస్తామని విశ్వాసంతో ముందుకు నడుస్తామని ఆశిస్తున్నాము.
ఈరోజు శిల్పా మోహన్ రెడ్డి గారు ఎమ్మెల్యే గారు మా మీద నమ్మకంతో ఈరోజు మాకు సీట్ ఇచ్చి మా మీద నమ్మకంతో సీట్ ఇవ్వడం జరిగింది. ముఖ్యవాడు కరీంనగర్ నుంచి మా పార్టీ టికెట్ కన్ఫర్మ్ చేయడం జరిగింది. ఈ జగన్మోహన్ రెడ్డి చేసే అభివృద్ధి కార్యక్రమాలే మాకు గెలిపిస్తాయని మేము ధీమా వ్యక్తం చేసేస్తాము. అదేవిధంగా ప్రతి ఇంటితో ప్రతి ఒక్కరితో కలిసి మా గెలుపుకు మేము సహకరించుకుంటామని మేము ఆశిస్తూ చేస్తున్నాను. నా పేరు జీ సునీత. సీఎం గారికి ధన్యవాదాలు, మన ఎమ్మెల్యే గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. ఈ అవకాశం ఇచ్చిన సీఎం గారికి, మన ఎమ్మెల్యే గారికి. 19వ వార్డు రామారావు కాలనీ పొన్నాపురము. నా పేరు నారాయణ. నంద్యాల పట్టణంలోని పలు వార్డులకు చెందిన టీడీపీ నాయకులు, మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి, ఎమ్మెల్యే శిల్పా రవిచంద్ర కిషోర్ రెడ్డిల సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. పట్టణంలోని 27, 28, 42 వార్డులకు చెందిన నాయకులు, తమ అనుచరులు, కార్యకర్తలతో స్వచ్ఛందంగా వైసీపీలో చేరారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి శిల్పామోహన్ రెడ్డి వారికి పార్టీ కండువా కప్పి సాదరంగా పార్టీలోకి ఆహ్వానం పలికారు. అనంతరం కార్యకర్తలను ఉద్దేశించి వారు మాట్లాడుతూ, కార్యకర్తలకు అండగా ఉంటామన్నారు. ఏ సమయంలో వచ్చినా తమ ఇంటి తలుపులు తెరిచే ఉంటాయని, శిల్పా కుటుంబం ప్రజాసేవలో ముందుంటుందన్నారు. ప్రజలు డబ్బు మద్యానికి లొంగవద్దని, ఎలాంటి ప్రలోభాలకు గురికాకుండా స్వేచ్ఛగా ఓటును వినియోగించుకోవాలన్నారు. ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చేస్తున్న రాష్ట్రాభివృద్ధిని చూసి అభ్యర్థులను భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో డాక్టర్ రవికృష్ణతో పాటు నాయకులు పెద్దక్క, బాలమ్మ, అనురాధ, మాధవి, వెంకటేశ్వరమ్మ, నాయుడు, నాగార్జున, సుబ్బయ్య, రామకృష్ణ, శేఖర్, బాల హుసేన్లతో పాటు 200 మంది కార్యకర్తలు పాల్గొన్నారు. మంచి మనిషి ఆయన కూడా. చిన్న బాధ ఏమంటే మన కిరణ్ న్యాయమూర్తున్నాడు, నమ్ముకోరున్నాడు. బీదవాడైనా అప్పుడు పోలా, ఎవరైతే బీదవాడైనా అమ్మకు ఓడుకున్న నిజాయితీగా ఉన్నాడో వాళ్ళకి సార్ ప్రాణం ఇచ్చేనా గారు కూడా. పట్టుదలగా ఎంతమంది అడ్డం వచ్చినా నేను నోటికి నుండి వాళ్ళ కిరణ్కి రావాలి. ఎందుకంటే ఒకవేళ నాగన్న మీద అభిమానం ఉన్నాయి అయినా కానీ కూడా ఇక్కడ ఉన్న పరిస్థితుల్లో నేను మాట నిలబెట్టుకోవాలి, మాట పోవద్దు, బీదవాడు నాగంటూ ఉన్నాడు, వాళ్ళ కండగా నిలబడాలని చెప్పి నేను ఆరోగ్యం చేయడం జరిగింది. దయచేసి ఎలక్షన్స్ వస్తున్నాయి కాబట్టి డబ్బులు కాసే చూపాలని ప్రయత్నం చేస్తారు. దయచేసి జగన్మోహన్ రెడ్డి చెప్తున్నాడు, ఈ సారాయిలు కాకుండా వచ్చి 500 రూపాయలు మన ఇంటికి ఏం కావు. మనం ఆలోచించాల్సింది మంచి పేరుతో రావాలి. ఈ 4 ఏళ్ళు మీకు పనిచేయాలి. మీకు ఎప్పుడు అవసరమైనా సొంత కొడుకు మాత్రం, సొంత తమ్ముని మాత్రం మీకు పలకాలి. అది పలికినాపోతే ఆయన నిజంగా నాయకుడు అనిపించుకుంటాడు, మాకు కూడా గర్వంగా ఉంటుంది. దయచేసి మీరు ఈ డబ్బులు కాసిపోవడం లేకుంటే కదా మన మగవాళ్ళు సారాయ్యను అందుకనే బంద్ చేస్తున్నాడు. 12వ తారీఖు నుంచి ఏ సారాయి అక్కడ కనపడదంటున్నాడు జగన్మోహన్ రెడ్డి. ఇప్పటికే సారాయి తగ్గిపోయింది. పొరపాటుగా ఎక్కడైనా ఓడిపోవడం జరిగినా ఏ వాడైనా అంటే పథకాలు నచ్చలేదేమో అనే భావన వస్తుంది. జగన్మోహన్ రెడ్డికి నిజంగా మనం అత్యధిక మెజారిటీతో గెలిపించామంటే మరి మన పథకాలు కొట్టేవాళ్ళు లేరు, ఇంకా ఇబ్బంది లేదనేది వస్తుంది. మన ఎమ్మెల్యే గారు కూడా వచ్చారు ఒకసారి మాట్లాడుతున్నారు. అదేవిధంగా సంతోషకరమైన విషయం. వీళ్ళు గతంలో కూడా మనకి పనిచేసిన వారే, మన పాత కుటుంబ సభ్యులే. కొన్ని రోజులు వేరే బయటి పార్టీకి పోయి వచ్చినా సరే మళ్ళీ తిరిగి సొంత కుటుంబానికి, సొంత కూతురికి చేరడం నిజంగా చాలా సంతోషకరమైన విషయం. పూర్తి విశ్వాసంతో చెప్తున్నాం, నంద్యాల మున్సిపాలిటీని కైవసం చేసుకోవడంలో ఎటువంటి ఢోకా లేదు. 100% వైఎస్ఆర్సీపీ జెండా నంద్యాల మున్సిపాలిటీ పైన. ఎంచుకున్న తర్వాత సైట్ రండి, సైట్ రండి, సైట్ అవ్వాలి.
స్థానిక ప్రభుత్వ ఆసుపత్రి నందు వైద్యులు శ్రీనివాసరావు, డిసిఎంఎస్ శిరీషలు కరోనా వైరస్ పై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డాక్టర్ శ్రీనివాసులు మాట్లాడుతూ కరోనా వైరస్ పై ఎవరు భయాందోళనలకు గురి కావద్దని, స్వీయ రక్షణ వలన వైరస్ ను పారద్రోలవచ్చని సూచించారు. విజయవాడ యందు 10వ తేదీన కరోనా వ్యాధి గురించి రాష్ట్ర స్థాయిలో ట్రైనింగ్ ప్రోగ్రామ్ ను నిర్వహించారని, ఆ కార్యక్రమానికి హెచ్ఓడి మెడికల్ డిపార్ట్మెంట్ నుండి హాజరు అయ్యామని అన్నారు. వ్యాధి లక్షణాలు, ఐసోలేషన్ వార్డులో ఎలా ఉండాలి, రోగులకు ఎలా వైద్యం అందించాలి అనే అంశాలపై చర్చించామన్నారు. సుదూర ప్రయాణాలు, ముఖ్యంగా విదేశీ ప్రయాణాలు చేయకూడదని, రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాలలో తిరగకూడదని సూచించారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ రూప్ కుమార్ మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఇక్కడంతా శుభ్రం అవుతుంది. చేతులవి వేళ్ళ మధ్యలో బాగా ఉంచుకోవాలి. తర్వాత 4వ స్టెప్ ఇలా అంటే మన గోళ్ళు శుభ్రం అవుతాయి. గోళ్ళు, ఈ ఫింగర్లు శుభ్రం అవుతాయి. 2 చేతులు ఇలా రుద్దుకోవాలి. గోళ్ళు, ఏళ్ళు శుభ్రం అవుతాయి. ప్రపంచవ్యాప్తంగా 106 దేశాల్లో విజృంభించింది. మనకి ఏమంటే ఇక్కడ డెత్స్ అనేవి లేవు. ముఖ్యంగా ఎందుకంటే మన దగ్గర ఎవరు అన్కుక్డ్ యానిమల్స్ని తినరు, మాంసాహారాన్ని భుజించరు. అలాగే ఇక్కడ టెంపరేచర్ కూడా ఎక్కువ టెంపరేచర్ ఉంటుంది. అది 20-25 డిగ్రీల సెంటిగ్రేడ్లోనే ఆ వైరస్ చనిపోతుంది. కాబట్టి అది ఇక్కడ సంక్రమించేదానికి అవకాశం లేదు. కాకపోతే ఎవరైతే ఫారిన్ నుంచి, విదేశాల నుంచి వస్తారో వాళ్ళకి అక్కడ కాంటాక్ట్ అయి ఉంటుంది. దానిని ఇక్కడ స్ప్రెడ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి దాన్ని నివారించడానికి మేము ఇక్కడ కొన్ని జాగ్రత్తలు చేసుకుంటున్నాము. నేను స్టేట్ లెవెల్ కాన్ఫరెన్స్కి వెళ్ళి అక్కడ ట్రైనింగ్ అయ్యి వచ్చాను. తర్వాత దాన్ని ఇక్కడ నిన్న 13 యూనిట్ల మిగతా వైద్య సిబ్బందికి, డాక్టర్లకి మేము ఇక్కడ ట్రైనింగ్ ప్రోగ్రాం ఏర్పాటు చేశాము. ఈ ట్రైనింగ్ ప్రోగ్రాం నిన్న, ఈరోజు, రేపు కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ముఖ్యంగా ఈ రోగుల్ని కాంటాక్ట్ అయ్యే పబ్లిక్ కానీ, లేకపోతే ఈ మా హెల్త్ సిబ్బంది కానీ, ముఖ్యంగా వాళ్ళకి రాకుండా వాళ్ళ సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం ఏమేమి చేయాలనేవి వీళ్ళకి నేర్పిస్తున్నాము. ఈ కరోనా వైరస్ అనేది మన భారతదేశంలో లేదు, బయట నుంచే వచ్చింది. మనకి బయట నుంచి మనకు వ్యాప్తి చెందుతూ ఉంది. నేను చెప్పేది ఏమంటే, నేను చేసుకునే మనవి ఏమంటే, ప్రజలకి మన వాళ్ళే బయట దేశాలకు పోయినారు. బయట దేశాలకు పోయిన వాళ్ళు కూడా మన వాళ్ళే, మన పిల్లలు, తల్లిదండ్రులు, మన అక్క చెల్లెళ్ళు పోయి వాళ్ళు మన దేశానికి తిరిగి వచ్చినప్పుడు మనం ఏ తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏమంటే, ఆల్రెడీ ఎయిర్పోర్ట్లో వాళ్ళు టెస్ట్ చేస్తారు. టెస్ట్ చేసి అక్కడ నెగిటివ్ వచ్చింది, ఏం లేదు అన్నా కూడా దీని పీరియడ్ 14 డేస్. 14 డేస్లో ఇది పాజిటివ్ అని కూడా తేలచ్చు. కాబట్టి బయట దేశాల నుంచి వచ్చిన మన వాళ్ళు దయచేసి వాళ్ళు ఇంట్లోనే ఉండండి, బయట తిరగద్దు. వీళ్ళు బయట తిరిగేదానివల్ల వీళ్ళే కాకుండా అందరికీ స్ప్రెడ్ అవుతుంది. ఇప్పుడు నెల్లూరులో ఉండే కేసు ఇలానే జరిగింది. ఆ అబ్బాయి ఎడ్యుకేషన్ నిమిత్తం బయట పోయి మా ఇండియాకు వచ్చినాడు. ఆ అబ్బాయికి ఎయిర్పోర్ట్లో నెగిటివ్ని ఇచ్చినారు. ఆ అబ్బాయి నెగిటివ్ ఉంది కదా అని హ్యాపీగా డాక్టర్స్ చెప్పినా కూడా 14 డేస్ ఇంట్లోనే ఉండాలా అని బయట అందరితో తిరిగినాడు, అందరికీ స్ప్రెడ్ అయ్యింది. ఇప్పుడు అందరినీ తీసుకొచ్చి టెస్ట్ చేస్తున్నారు. వైరస్ అనేది అది వైరల్ ఇన్ఫెక్షన్ మాత్రమే, దాని గురించి భయపడాల్సిన, ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. కాకపోతే ఏమంటే, అది ఒకరి నుంచి ఒకరికి గాలి ద్వారా వ్యాపించదు. కాంటాక్ట్ అంటే మనము వాళ్ళు దగ్గినప్పుడు, తుమ్మినప్పుడు తుంపర్లు పడటం వల్ల, అంటే ఏదైనా వస్తువుల మీద పడతాయి అన్నమాట. అవి మనం కాంటాక్ట్ అంటే మనం తాకినప్పుడు మనకు వస్తుంది. మనకు అంటుకొని మనము ముక్కుకో, చెవికో, నోటికో అట్లా పెట్టుకుంటే ఆ వైరస్ లోపలికి వెళ్ళి జబ్బు చేస్తూ ఉంది. కాబట్టి గాలి ద్వారా వ్యాపించదు. మీరు అంటే ఏ పనైనా చేసుకోవచ్చు. ఏమంటే శుభ్రత ఉండాలి, హ్యాండ్ హైజీన్ అనేది ఇంపార్టెంట్. మెయిన్గా చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవాలి. ఏ పని చేసినా, దగ్గినప్పుడు కానీ, తుమ్మినప్పుడు కానీ, వేరే ఏ పని చేసినా, వంట చేసేక ముందు ఏదైనా కానీ మనము చేయడానికి ఖచ్చితంగా మనము చేతులు శుభ్రంగా సబ్బు నీళ్ళతో కడుక్కోవాలి, అంతే. వేరే అవసరం లేదు, సబ్బు వాటర్ సరిపోతుంది. స్థానిక సంస్థల ఎన్నికల సందర్భంగా గత 3 రోజుల నుండి వేసిన నామినేషన్లను పరిశీలించిన అనంతరం
ఆర్వో రమణయ్య తుది జాబితాను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆర్వో రమణయ్య మాట్లాడుతూ ఎంపీటీసీ నామినేషన్లలో మొత్తం 15 నామినేషన్లను ఉపసంహరించుకున్నారని, అందులో వైఎస్ఆర్సీపీ పార్టీ నుండి 9, టీడీపీ పార్టీ నుండి 6 ఉన్నాయని అన్నారు. పోలూరు నుంచి 2, చాబోలు నుండి 2, కొత్తపల్లె 1, కానాల 1 5, పాండురంగాపురం 3, కానాల 2 ఇద్దరు అభ్యర్థులు తమ నామినేషన్లను ఉపసంహరించుకున్నారని తెలియజేశారు. తుది జాబితాలోని అభ్యర్థులకు 21వ తేదీన ఎన్నికలు నిర్వహిస్తారని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. నంద్యాల మండలం ఎంపీటీసీ ఎలక్షన్స్లో ఇంతవరకు నమోదైన 86 నామినేషన్లో ఒక నామినేషన్ నిన్న తిరస్కరించబడింది. మిగిలిన 85 నామినేషన్లలో ఈరోజు 15 నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. విత్డ్రా చేసిన 15 నామినేషన్లో 9 వైసీపీ పార్టీకి చెందిన అభ్యర్థులు, 6 మంది టీడీపీకి చెందిన అభ్యర్థులు ఉన్నారు. ఈ గ్రామాల వారీగా చూస్తే కోలూరు 2, చాబోలు 2, కొత్తపల్లె 1, కానాల 5, పాండురంగాపురం 3, కానాల 2 2, మొత్తం 15 నామినేషన్లు విత్డ్రా చేసుకున్నారు. ఈరోజు విశేషం ఏమంటే పాండురంగాపురం గ్రామంలో ఒకే ఒక నామినేషన్ మిగిలింది, కాబట్టి అది ఏకగ్రీవంగా ఎన్నికగా పరిగణించబడుతుంది. మళ్ళీ పరిశీలించిన తర్వాత అది రేపు డిక్లేర్ చేయగలుగుతాం. రైల్వే స్టేషన్ మరియు పరిసరాలను డిఆర్ఎం మోహన్ రాజా శుక్రవారం అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా డిఆర్ఎం మోహన్ రాజా మాట్లాడుతూ, నంద్యాలను అన్ని హంగులతో తయారు చేసి అభివృద్ధి చేస్తామని అన్నారు. అలాగే డబుల్ ట్రాక్లను నిర్మిస్తామని, ఇప్పటికే చాలా చోట్ల పనులు పూర్తయ్యాయని పేర్కొన్నారు. నంద్యాలను అన్ని రకాలుగా అభివృద్ధి చేసి ప్రయాణికులకు ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామన్నారు. ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలని అధికారులకు, సిబ్బందికి సూచించారు. ఈ కార్యక్రమంలో మేనేజర్ రాంబాబు తదితరులు పాల్గొన్నారు. No, mainly we have come to see the pollution control measures what has been taken by the Jindal group and Weybridge work going on here and other facilities what can be improved upon at Nandyal stations. So already some works are going on, so we like to see the progress and further plan for some more improvement. Doubling, so there is a separate wing working on construction thing. They started from one end already. This side also the work will be coming soon, very soon. So in a phased manner we are covering. Already now from Pericharla to Sathalan already completed. And Nallapada to Pericharla we will be doing it this month. Then so one by one we will be taking up and coming. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. మున్సిపల్ వార్డుకు నామినేషన్ దాఖలు చేసిన నంద్యాల ఎమ్మెల్యే సతీమణి, శిల్పా నాగినిరెడ్డి. నేటితో ముగిసిన మున్సిపల్ నామినేషన్ల గడువు. వైఎస్ఆర్సీపీలోకి భారీగా చేరికలు, ప్రజలు ప్రలోభాలకు గురి కావద్దన్న మాజీ మంత్రి శిల్పా మోహన్ రెడ్డి.
ప్రకటించిన వైద్యులు. ఎంపీటీసీ నామినేషన్ల తుది జాబితాను విడుదల చేసిన ఆర్వో రమణయ్య. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.